తెలంగాణలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే టైం చాలా తక్కువగా ఉంది అందుకు తగ్గట్లే ఇక్కడి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి పార్టీలో చేరికలు ప్రచార వ్యూహాల హడావిడి కనిపిస్తుంది ఖమ్మంలో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అటు జూపల్లి కృష్ణారావు చాలా చర్చల తర్వాత కాంగ్రెస్ గూటికి వెళ్ళేందుకు ఫిక్స్ అయ్యారు నిజానికి పొంగులేటి ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాగానే ఉందంటున్నారు ఇప్పటికే ఆయన ఆత్మీయ సమ్మేళనాలతో జిల్లా మొత్తం చుట్టేశారు వ్యక్తిగత ఇమేజ్ ను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేశారు అంతే కాదు బిఆర్ఎస్ బహిష్కరించినా ఏ మాత్రం తోనకలేదు పొంగులేటి హస్తంగూటికి చేరేందుకు ఫిక్స్ అవడంతో ఖమ్మంలో కాంగ్రెస్ కు కాస్త బలం మరింత పెరగనుంది సాజంగానే ఖమ్మం అంటే కాంగ్రెస్ కు కంచుకోట మాదిరిగా ఉంది అయితే పొంగులేటి తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నారు దీంతో ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ కనిపిస్తోందంటున్నారు తాను కాంగ్రెస్ లో చేరాలంటే తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ ను పొంగులేటి కాంగ్రెస్ అధిష్టానం ముందుంచారని తెలుస్తుంది దీనికి హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించిందన్న ప్రచారం జరుగుతుంది మరోవైపు 5 గ్యారెంటీ స్కీమ్లతో జనం ముందుకు వెళ్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు అభయ హస్తం 5 ప్రధానమైన అంశాలను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్తాము అభయ హస్తం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తద్వారా 5 అత్యంత కీలకమైన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాము ఇప్పటికే రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ అయిపోయింది మహిళా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్ నిరుద్యోగ అంటే ఈ మిగతా విషయాలన్నిటిని కూడా పెట్టుకొని డిక్లరేషన్లతో ముందుకు వెళ్తాం ప్రజలకు చాలా ముందుగానే మేము చర్చించుకుంటున్నాం సెప్టెంబర్ 17కే మా మానిఫెస్టో విడుదల చేయాలని మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం తప్పకుండా మంచి ప్రతిపాదనతోటి ప్రజల దగ్గరికి వస్తాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు నిజానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఈటల రాజేందర్ కూడా ఆహ్వానించారు రెండుసార్లు వెళ్లి కలిశారు ఆఫర్లు ఇచ్చారు అయినా పొంగులేటి హస్తంగూటి వైపే మల్లడం కమలం పార్టీకి షాక్ గా మారుతుంది మరోవైపు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఏ పార్టీకి చేరికల కమిటీ లేదని గతంలో అన్నారు అలాగే చేరే వారి పేర్లు ముందే లీక్ అవడంతో ఎవరు ముందుకు రావడం లేదని చెబుతున్నారు తెలంగాణ బీజేపీలో రెండు గ్రూపులు ఉండడంతో గతంలోనే హైకమాండ్ పెద్దలు బండి సంజయ్ ఈటలను ఢిల్లీ పిలిపించి మాట్లాడారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈటలకు మరోసారి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అయితే ఈసారి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఈసారి టఫ్ ఫైట్ ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది అందుకు తగ్గట్లుగానే ఎన్నికలకు ముందు ప్రజలపై కొత్త స్కీములు గుమ్మరిస్తారని అంటున్నారు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క సీటును బీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో చేరడంతో పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ మార్క్ గులాబీ శిబిరంలో కనిపిస్తుంది ఇన్నాళ్ళు బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనలో బీజేపీ జోలికి వెళ్లడం లేదు కేవలం కాంగ్రెస్ నే కార్నర్ చేస్తున్నారు ముఖ్యంగా ధరణి విషయంపై కాంగ్రెస్ ను తప్పుబడుతున్నారు కర్ణాటకలో హస్తం పార్టీ గెలుపుతో కేసీఆర్ యాక్షన్ ప్లాన్ మార్చేసుకున్నారని తెలుస్తోంది తెలంగాణలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే టైం చాలా తక్కువగా ఉంది అందుకు తగ్గట్లే ఇక్కడి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి పార్టీలో చేరికలు ప్రచార వ్యూహాల హడావిడి కనిపిస్తోంది ఖమ్మంలో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అటు జూపల్లి కృష్ణారావు చాలా చర్చల తర్వాత కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు నిజానికి పొంగులేటి ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాగానే ఉందంటున్నారు ఇప్పటికే ఆయన ఆత్మీయ సమ్మేళనాలతో జిల్లా మొత్తం చుట్టేశారు వ్యక్తిగత ఇమేజ్ ను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు బీఆర్ఎస్ బహిష్కరించినా ఏమాత్రం ఎసిక మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్